రేషన్ పంపిణీ విషయంలో అయితే కనుక మరో గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు. ఫోర్టిఫైడ్ రైస్కి అయితే భలే డిమాండ్, పెరుగుతున్న పోషకాల బియ్యం వాడకం ఇప్పటికే చౌక ధరల దుకాణాల్లో అయితే కనుక అందజేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా బలవర్ధకమైన పోషకాహార విలువలున్న ఫోర్టిఫైడ్ రైస్కి అయితే డిమాండ్ పెరుగుతుంది. ధాన్యం సేకరణలో భారత ఆహార సంస్థ ఫోర్టిఫైడ్ రైస్ పైన దృష్టి సారించింది. ఇప్పటికే బియ్యం సేకరిస్తున్న రాష్ట్రాలకు ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆదేశాలు ఇచ్చింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి సైతం ఫోర్టిఫైడ్ రైసే కావాలని, బాయిల్డ్ రైస్ తీసుకోమని స్పష్టం చేసింది. 2024 నుంచి కూడా దేశవ్యాప్తంగా ఫోర్టిఫైడ్ రైసేగా సప్లై అయితే చేయబోతున్నారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు మాత్రమే పీడిఎస్ ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ను సరఫరా చేస్తుండగా 2024 నుంచి ఇంకా ఏడాది నుంచి దేశవ్యాప్తంగా ఇంకా కేంద్రం పీడిఎస్ ద్వారా సూక్ష్మ పోషకాలతో కూడిన బియ్యాన్ని అయితే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చాలా చోట్ల అయితే రేషన్ షాపుల ద్వారా ఈ ఫోర్టిఫైడ్ రైస్ అయితే కనుక పంపిణీ చేస్తున్నారు. 2024 నుంచి ఇంకా దేశవ్యాప్తంగా అందరికీ కూడా ఈ ఫోర్టిఫైడ్ రైస్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అసలు ఈ ఫోర్టిఫైడ్ రైస్ వల్ల ఉపయోగాలు ఏంటని చూస్తే, సాధారణ బియ్యంలో ఐరన్, విటమిన్ డి, బి12 లాంటి పోషకాలతో పాటు పలు పోషకాలను కలపడంతో అవి సూక్ష్మ పోషకాలతో కూడిన బియ్యంగా అయితే మారుతాయి. అయితే వీటిని క్వింటాకు 1 కేజీని కలిపితే సరిపోతుంది. ఫోర్టిఫైడ్ ప్రక్రియలోని డస్టింగ్, కోటింగ్ ప్రక్రియల ద్వారా మిల్లర్లు బియ్యానికి పోషకాలను అయితే కలుపుతారు. తద్వారా ఆ బియ్యంలో పోషకాలు సమృద్ధిగా ఉండనున్నాయి. ఈ బియ్యాన్ని పీడిఎస్ ద్వారా పంపిణీ చేయడంతో ఆహారంగా తీసుకున్న ప్రజలు అనారోగ్యాల నుంచి బయటపడతారన్న ఉద్దేశంతో కేంద్రం బియ్యం అందిస్తున్న రాష్ట్రాల నుంచి ఫోర్టిఫైడ్ కావాలని కోరుతోంది. ఈ ఫోర్టిఫైడ్ రైస్ను స్కూల్, మిడ్ డే మీల్ భాగంగా చేయాలని ఆయా రాష్ట్రాలకు అయితే కేంద్రం అయితే సూచిస్తోంది. త్వరలోనే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యం కూడా ఫోర్టిఫైడ్ బియ్యం అయితే చేయబోతోంది అని చెప్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా అమలవ్వాలంటే 2024 దాకా అయితే సమయం ఉంది.